కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం. ఏముందన్న దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం కొట్టుకుపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దాంట్లో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధాయిదులు పెట్టినారు. మొన్నటి వరకు అండి, మొన్నటి వరకు విచిత్రమైందంటే మొన్నటి వరకు కూడా 6000, 7000, 8000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు. అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే, డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25000, 30000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా, ఎమర్జెన్సీ ఉంటే తీయమా. పైన ఉన్నటువంటి బ్యారీలలో నీళ్ళు ఏదో తమాష కోసం వదిలిపెట్టి సీపేజ్ వాటర్ పోతే దాన్ని ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అదేదో మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దాని జరుగుతుంది. నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా, చేయలేదా, కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోలేదా. ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది, ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు. పోతే అప్పుడప్పుడు పోతాయి కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చిన దానివల్ల, భూమి జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో, లేకపోతే పిల్లల కింద ఇసుక కొట్టుకపోతేనో జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యలే ఇయ్యాల, నీళ్ళని వదిలిపెట్టండి మీరు. ఇంకా విచిత్రం ఏందండి, సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది? దేవాలయం నీళ్ళు ఎందుకు పంపు చేస్తలేరు? ఎందుకు ఇలా స్టేషన్ కాన్పూర్లో, జనగామలో, ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు? ఏం రోగం వచ్చింది మీకు? పవర్ పవర్ సేవ్ చేస్తారట. ఎవరి కోసం సేవ్ చేస్తారండి? రైతులు వృధి చేయడానిక. అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన, ఇప్పుడు పిచ్చోడు కూడా మాట్లాడి ఇట్లే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే నేను చెప్పిన. ఏం చెప్పిన నేనంటే 20000 కోట్లు కాదు 30000 కోట్లైనా ఖర్చు పెడతాం మా రైతుల గురించి. పెట్టేది మా రైతుల గురించి కదా, మా పంటల గురించి కదా. బరువుగా పంటలు పండితే 4 నెలలు తీరిపోతాయి ఇవన్నీ. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది, రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది. పెట్టే పెట్టుబడులు ఎవరి కోసం పెడతామండి? రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం. ఓన్లీ పారిశ్రామికవేత్తలే కాదు కదా, గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేట కదా, స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా. అట్లే కదా మేము జీఎస్డీపీ పెంచింది.